అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. నేను మీ మోనిష. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మంచి వంట చేయడానికి రాజుగారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. సో ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు? ఈరోజు ఒక డిఫరెంట్ కోఫ్తా కర్రీ చేస్తున్నాను. అంగూరి కోఫ్తా కర్రీ అండి. అంగూరి కోఫ్తా కర్రీ. అంగూరి అంటే గ్రేప్. అంగూరి కోఫ్తా కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అంగూరి కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, పాలకూర పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, టమాటోలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కిస్మిస్ కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడ, ఆమ్చూర్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు. అంగూర్ కోఫ్తా స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం కోఫ్తాలు డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఇక్కడ టొమాటో పేస్ట్ మనం గ్రేవీలా వాడుతున్నామండి. సో టొమాటోలు పేస్ట్లా చేసేసుకున్నాం. ఉడికించిన బంగాళదుంప మీద పెట్టేసుకున్నాం. ఓకే. దీంట్లో పన్నీర్ తురుము అండి, కొద్దిగా పాలకూర పేస్ట్, ఇది కొంచెం వేడి నీళ్ళలో వేసేసి తీసేసుకున్నాం. సో కొంచెం లైట్ ఆ గ్రీనిష్ కలర్ కూడా వస్తుంది కోఫ్తా. గ్రీనిష్ కలర్ కోసం పాలకూర వేసారా లేకపోతే పాలకూర బాగుంటుందా దీంట్లో? పాలకూర బాగుంటుంది, దీంట్లో వేస్తారు కూడా. సరిపడా ఉప్పు అంటే కోఫ్తాలకు సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తున్నాను. సో గ్రేప్స్ అంటే కిస్మిస్ వాడుతున్నారా ఇందులో? సో యాక్చువల్గా ఏంటంటే అంగూరి అంటే మనకు ఆ గ్రేప్ షేప్లో వస్తుంది, కొంచెం పెద్ద సైజ్. ఇప్పుడు మనకు కొంచెం చిన్నగా వస్తున్నాయి కదా, సో కొంచెం పెద్ద సైజ్ ఆ గ్రేప్ షేప్లో, కొంచెం ఓవెల్ షేప్లో వస్తుంది. ఓకే. కాలిఫోర్నియా గ్రేప్స్ పెద్దగా ఉంటాయి కదా, కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అలా ఓవెల్ షేప్లో వస్తుంది. ప్లస్ అలాగే మధ్యలో ఈ ఎండు ద్రాక్ష కూడా దీంట్లో మధ్యలో పెడుతూ ఉంటారు. సో ఈ రెండు రకాల మనకి అంగూరి సెట్ అవుతుంది. షేప్ అండ్ కిస్మిస్ కూడా అంగూరు కాబట్టి. అవునండి. ఓకే. సో దీంట్లో ఆమ్చూర్, కొద్దిగా గరం మసాలా, తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే బ్యాండింగ్ కొరకు మైదా అండి. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో కొద్దిగా మైదా అంటే కొంచెం లైట్గా లాస్ట్లో రోల్ చేసుకుంటాం అండి. గ్రీన్ కలర్ ఎందుకంటే గ్రీన్ గ్రేప్. ఎస్. కొంచెం ఇలా మధ్యలో కిస్మిస్ అండి. ఓకే. ఇలా పెట్టేసి ప్రాపర్గా క్లోజ్ చేసి, సో ఇలా ఓవెల్ షేప్లో రావాలండి. ఓకే. ఓకే. దీన్ని ఒకసారి మనం ఇలా రోల్ చేసి ఇలా పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సిన మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో అన్ని కలిపేసి మనం ఒకేసారి ఫ్రై చేసుకుంటాం. ఓకే. సో కోఫ్తాలు చేసుకోవడానికి కొంచెం మనకు టైం తీసుకుంటుంది. సో మిగతా అంతా మనకు ఫాస్ట్గానే అయిపోతుందండి. ఓకే. కావాలంటే మనం అంటే అంగూర్ కోఫ్తా కదా ఇది. అవునండి. అలా కాకుండా కాజు కోఫ్తా అవన్నీ చేసుకుంటూనే ఉంటాం కదండి. అవును. అంటే ఇప్పుడు కాజు అందులో కిస్మిస్ ప్లేస్లో కాజు పెట్టు. కాజు. ఎస్. సో ఈ అంగూరి అనేది కూడా కొంచెం ఇది రాయల్ డిష్ అని అండి. ఓకే. సో అంటే నవాబీ డిష్లు అంటాం కదా. అవును. సో వాటిలోకే వస్తుంది, హోటల్స్లలో చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇలా మనం కావాల్సినవి చేసేసుకోవాలి. ఓకే అండి. అవి రెడీ అయ్యేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇడ్లీ కానీ దోశ కానీ మినప్పప్పు రుబ్బుకుంటూ ఉన్నట్లయితే మామూలు నీళ్లు కాకుండా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చల్లటి నీళ్లు వేసుకుని పిండి రుబ్బుకున్నట్లయితే పిండి బాగా పొంగుతుంది. చిట్కా చూసాం కదా రాజుగారు. సో ఆయిల్ వేడి అయిపోయిందండి. సో అలాగే మన కోఫ్తాలు కూడా. అంగూర్ కోఫ్తా దీన్ని మనం ఇటువైపు మార్చేసి గ్రేవీ రెడీ చేసుకున్నామండి. ఓకే. సో దీంట్లో ఆయిల్ ముందుగా ఉల్లిపాయ ముక్కలు సో ఈ కోఫ్తాలు కలర్ ఏమైనా చేంజ్ అవుతాయి రాజు? కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుందండి. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోయిన తర్వాత సో మనం ఇందాక టమాటో బేస్ అనుకున్నాం కదా. అవును. సో ఆ టమాటో పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో టమాటోలు జస్ట్ కట్ చేసి పేస్ట్ చేశారు అంతేనా? అలా డైరెక్ట్గా వాడుకోవచ్చు లేదా కొంచెం ఉడికిచ్చిన టమాటో ముక్కల్ని కూడా పేస్ట్లా చేసి మనం త్వరగా అయిపోతుంది. సో ఇవి ఉడుకుతున్నప్పుడే దీంట్లోనే గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో ఇది కొంచెం మగ్గి మనకు దగ్గరికి వస్తే సో అప్పుడు కాజు పేస్ట్ అలాగే పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సరే ఇది కొంచెం మనకు మగ్గి అంటే ఉప్పు కారం కూడా వేసాం కదండి. సో అది కూడా కొంచెం మనకు మగ్గాలి. సో మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఎస్ రాజుగారి వేగినట్టేనా? ఓకేనండి, సరిపోతుంది. ఈ బౌల్లోకి తీసేసాం ప్లేట్లోకి. కోఫ్తా స్మెల్ వల్లే వస్తుంది రాజుగారు. ఎస్. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇలా చేసుకోవచ్చు. చక్కగా టొమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సూపర్గా ఉంటుంది. ఓకే. సో కోఫ్తా రెడీ. ఇప్పుడు దీంట్లో కాజు పేస్ట్, జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేశారు కదా? అవునండి. సో అప్పుడు చాలా మంచి స్మూత్గా వస్తుంది. ఓకే. అలాగే పెరుగు, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కస్తూరి మెత్తి అండి. ఓకే. ఓకే. సో బాగా దగ్గర పడిపోయింది కదా? అవునండి. సో దీన్ని కొంచెం లూజ్ చేసుకుందాం. కోఫ్తాలు వేస్తున్నాం కాబట్టి కోఫ్తా కొంచెం మనకి ఆ గ్రేవీని కొంచెం పీల్ చేసుకుంటుంది. ఓకే. సో చల్లబడిన తర్వాత మళ్ళీ ఇది ముద్దలా అవుతుంది. అవును. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఆ కోఫ్తాలు మనం రెడీ చేసుకున్నవి తినే ముందు వేసుకోవాలా, ఇప్పుడు వేసే ఇచ్చా? తినే ముందే మనం సర్వ్ చేసుకోవాలండి. సో మెత్తబడిపోతాయి. ఎప్పుడైతే మనం తినడానికి కూర్చుంటున్నాం లేకపోతే గెస్ట్లు ఎవరికైనా సర్వ్ చేస్తున్నాం అనుకుంటాం అప్పుడే యాడ్ చేసేసుకుంటే సో కొంచెం లోపల లేయర్ వరకు అది కొద్దిగా పీల్ చేసుకుంటుంది. అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చాలా ముందు వేసేస్తే ఆ వేడికి అది మెత్తబడిపోయి దీంట్లో కలిసిపోతుంది గ్రేవీలో. ఓకే. కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో గ్రేవీ రెడీ. బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే రాజుగారు. దీంట్లో ఇప్పుడు మనం
రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలు అండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, అంగూరి కోఫ్తా కర్రీ రెడీ అండి. చూసారు కదండి, అంగూరి కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. అంగూరి కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం, ముందుగా టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, పాలకూర పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్, గరం మసాలా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో కిస్మిస్ ఉంచి కోఫ్తాల్లా చుట్టుకొని మైదాలో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, పెరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కోఫ్తాలు వేసి సర్వ్ చేసుకుంటే అంగూరి కోఫ్తా కర్రీ రెడీ. అంగూరి కోఫ్తా టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. గ్రేవీ సూపర్ గా ఉంది. సో కోఫ్తా కూడా మధ్యలో ఆ కిస్మిస్ తగిలినప్పుడు లైట్ పులుపు తగులుతుంది. అవును. ఓకే, చాలా టేస్టీగా ఉంది. సో రెగ్యులర్ కోఫ్తా దగ్గర కూడా అయిపోయింది. కొంచెం పీల్ చేస్తుంది కాబట్టి ఆ గ్రేవీ అనేది మనం కొంచెం లూజ్ గానే చేసుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పటికి అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. Yes. అన్ని కూడా కరెక్ట్ సరిపోయినాయి. అండ్ నాన్ లోని చాలా సూపర్ గా ఉంటుంది రాజు గారు. Yes అండి, రోటీస్ నాన్స్ ఇది కరెక్ట్ కాంబినేషన్ దీనికి. అవును, చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మిరపకాయలు ఎండబెట్టి మిషన్లో వేసి పొడి చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా పొడి చేసుకునే ముందు అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసి పొడి చేసుకున్నట్లయితే మిరప్పొడి బాగా ఎర్రగా వస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ లో మంచి మంచి వంటలు చేసి పోటీ పడడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం వంటలు చేయబోతారో కనుక్కుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? కుమారి అండి. కుమారి గారు ఎక్కడి నుంచి వచ్చారు? దొమ్మగూడ. దొమ్మలగూడ నుంచి వచ్చారు. దొంబై కూడా? ఓకే ఓకే. ఈసీఎల్ దగ్గర. ఈసీఎల్ దగ్గర. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను వైఫ్. ఇంతకుముందు వర్క్ చేసింది, ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫా. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? శ్యామల అండి. శ్యామల గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుంచి. ఓ, ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓ, అంటే నైబర్సా లేకపోతే ఎలా ఫ్రెండ్స్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్స్. చాలా ఇయర్స్ నుంచా? అవునండి. ఓకే, సో ఫస్ట్ మీరు వంట చెబుతున్నారా? ఏం వంట చేస్తున్నారు? సోయా బీరకాయ కూర. సోయా బీరకాయ కాంబినేషన్ లో కూర చేస్తున్నారా? అది మీరు ఓన్ గా చేస్తున్నారా లేకపోతే ఎక్కడ నుంచి? సోయా ఒకటి అయితే ఫ్లేవర్ తెలియదు, బీరకాయ వేస్తే టేస్ట్ బాగుంటుందా? ఓకే. సోయా బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్ ఒక కప్పు, బీరకాయ ముక్కలు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, టొమాటోలు రెండు, ఎండుమిరపకాయలు రెండు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, పచ్చిమిరపకాయలు మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కుమారి గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? స్టవ్. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, పోపు దినుసులు, తర్వాత ఎండుమిరపకాయ అండి పోపుకి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు అండి చేసింది రెండు. సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, తర్వాత పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లిపాయ అండి. పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్టా? పేస్ట్. ఓకే. తర్వాత వచ్చి కరివేపాకు కొంచెం. తర్వాత వచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఓకే,
ఉల్లిపాయ వేసుకుంటే సాల్ట్ కొంచెం వేసుకుంటే ఉల్లిపాయ కొంచెం మెత్తపడుతుందని. ఓకే. సో ఎన్నిసార్లు చేశారండి ఈ రెసిపీ? నేను ఇంట్లో చేస్తూనే ఉంటామండి. అవునా? ఓకే. మా వాళ్ళకి చాలా ఇష్టం ఇది. ఓకే. వాళ్ళే చేయమన్నారా ఇక్కడ? అవునండి. ఓకే. ఈ వంట మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చేసి. అవునా? ఓకే. ఇద్దరు ఎవరు వంట బాగా చేస్తారు? తనేనండి. తనేనా? మరి ఇప్పుడు ఈరోజు? లేదండి, తను కూడా బాగా చేస్తుంది, వాళ్ళ అమ్మాయికి చేసి పెడుతూ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు జరిగేది కొంచెం పోటీ కదా? కాదండి, పోటీగా ఉండాలి కదండి. పోటీగా ఉండాలి కానీ అంటే మీరు బాగా చేయరా ఇప్పుడు? చేస్తారా? ఇంతకన్నా బాగా చేయగలరా ఇప్పుడు? చేస్తాను. ఫ్రై అయితే వీటికి టేస్ట్ కొంచెం ఆయిల్ అంటే టేస్ట్ గా ఉంటుంది. సోయా బీరకాయ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది కదా? అవునండి. సోయా అంటే డైరెక్ట్ అదేమి ఫ్లేవర్ ఏది ఉండదు కాబట్టి బీరకాయ కూడా మన కర్రీ కలుపుకుంటే మనకి హెల్త్ ఈ కాంబినేషన్లో చేయాలని ఎలా ఐడియా వచ్చింది? పిల్లలు తినే టేస్ట్ని బట్టి మారుస్తూ ఉంటానండి. అవునా? తర్వాత టమోటా వేయాలండి. ఓకే. టమోటో కొద్దిసేపు మూత పెట్టుకుంటే టమోటాలు మగ్గుతాయండి. స్మెల్ బాగా వస్తుంది. మూత పెట్టి తీసాను కదా, ఇది బాగానే ఉంటుందండి ఇలా తిన్నా కూడా. కానీ మనం కర్రీ కూడా యాడ్ చేసుకుంటే విటమిన్స్ కూడా కొంచెం పెరుగుతాయి కదా. కావును. అందుకని కొంచెం ధనియాలు పొడి వేసుకోవాలండి. ఓకే. సో మనం సాల్ట్ ఓన్లీ ఆనియన్కి మాత్రమే వేసాం కదా? అవునండి. ఇప్పుడు కర్రీ అది బీరకాయ వేసిన తర్వాత కారం వేసినప్పుడు మళ్ళీ సాల్ట్ వేసి. ఓకే. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే. పసుపు అసలు మామూలుగా పప్పులో వేస్తే కొంచెం తొందరగా ఇదైపోతుంది కదా, మాడిపోతుందని. అందుకే ఇప్పుడు వేస్తున్నారా? ఇప్పుడు వేస్తున్నాను. మగ్గుతుంది కదా, కాస్త ఉడికినట్టు అవుతుంది. వాటర్ తగిలితే వేరే ఉంటుంది కదా. అవును. ఇప్పుడు మనం బీరకాయ వేసుకుని బీరకాయ వేసిన తర్వాత కూడా కొంచెంసేపు మనం మూత పెట్టి బీరకాయ బాగా మగ్గాలండి. ఇప్పుడు మనం కొంచెం కారము ఉప్పు వేసేసుకుని ఓకే కొంచెం వాటర్ వేస్తే అది మొత్తం పట్టేస్తుంది, దగ్గరగా అవ్వాలని తీసేయచ్చు. ఓకే. సరిపడే కారం వేసుకోవాలండి దీంట్లో. అలాగే ఇందాక మనం ఉప్పు వేసాం కదా. అవును. ఇంకో కొంచెం ఉప్పు వేసుకోవాలండి సరిపడ. బాగా కలిపేసి కొంచెం వాటర్ దీంట్లో వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవడమా? ఓకే. సో మగ్గేంత వరకు వెయిట్ చేద్దామా? మీరు కూడా కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. కుమారి గారు ఉడికిపోయిందేమో చూద్దామా? అయిపోయిందండి. గ్రేవీ కొంచెం వాటర్గా ఉంటేనే మనకు కలుపుకుందుకు కూడా బాగుంటుంది. ఓకే. ఆఫ్ చేసేయచ్చండి ఇంకా. సరే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నారు. ఓకే. సోయా బీరకాయ కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. సోయా బీరకాయ కూర తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నానపెట్టిన మిల్మేకర్, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, బీరకాయ ముక్కలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా బీరకాయ కూర రెడీ. రాజుగారు, సోయా బీరకాయ కూర టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే.
బాగా వచ్చింది కమ్మ కమ్మగా. సో ఆ సోయా కూడా మొత్తం పట్టేసింది అంటే కొంచెం అది నానబెట్టి నీళ్ళు పిండేసి వేస్తాం కదా, సో ఫ్లేవర్స్ అని కూడా చాలా బాగా పట్టాయి. సో బాగా వచ్చింది అమ్మ కమ్మగా, చాలా బాగుంది రెండు కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా, ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నోటిపూతతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఏం తినాలన్నా తాగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కాస్త కారంగా ఉన్నా కాస్త వేడిగా ఉన్న పదార్థాలు అస్సలు టచ్ చేయలేము. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకుని నోట్లో వేసుకుని నములుతూ ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే త్వరగా ఉపశమనం దొరుకుతుంది. శ్యామల గారు మీరు రెడీగా ఉన్నారు వంట చేయడానికి? రెడీగా ఉన్నారు. ఏం వంట చేస్తున్నారు? ఉల్లిపాయ పచ్చడి. ఉల్లిపాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. ఉల్లిపాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 4, ఎండుమిరపకాయలు 12, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే శ్యామల గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. కొద్దిగా నూనె వేసుకుని కొంచెం ధనియాలు వేస్తున్నాము. ఓకే. సో అన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ఫ్రై చేసుకో. ఎండుమిర్చి వేస్తాం. సో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తారు ఇందులో. సో ఈ ఉల్లిపాయ చట్నీ అన్నంలోకి బాగుంటుందా లేకపోతే? అన్నంలో చేసుకోవచ్చు, తర్వాత రోటీ వాటిలో కూడా బాగా, పెసరట్లో కూడా పెసరట్లో బాగుంటుంది కదా. ఓకే, కట్టేసేయచ్చు. సరిపోతుందా? ఓకే. ఆనియన్ పీసెస్ వేసుకో. సో ఇది కూడా పేస్ట్ చేసేసుకోండి. కొంచెం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేస్తాం. ఓహో, ఆ ఎండుమిరపకాయల్లోనే వేసేసేయచ్చు ఈ ఆనియన్స్ కూడా? అది గ్రైండ్ అయిపోయింది కాబట్టి పచ్చిమిరపకాయ వేస్తున్నాను. సో పచ్చిమిరపకాయలు వేస్తున్నారా? అవునండి, పచ్చిమిరపకాయలు వేస్తాను. సో ముందుగా ఎండుమిరపకాయలు వేశారు కదా, అప్పుడే వేయకూడదా అండి? అవి మాడిపోతాయండి, అందుకే. ఓకే, అది లో ఫ్లేమ్లో అవ్వాలి, ఇది కొంచెం ఎక్కువ వేగాల్సి వస్తుంది పచ్చి తగ్గడానికి. సో ఈ వంట మీరు టేస్ట్ చూసారా అండి? చూసాను తను చేసినప్పుడు, చాలా ఇష్టం కూడా నాకు. అవునా? ఓకే. సో ఇద్దరు అలా షేర్ చేసుకుంటుంటారా వంట చేసినప్పుడు? ఒకళ్ళింటికి ఒకరు వెళ్తూ ఉంటాము. అవునా? ఓకే. సో మీరు నేర్పించుకుంటుంటారా వంటలు కూడా? చెప్పుకుంటూ ఉంటాయి, ఇది ఇలా చేసుకోవచ్చు, ఇది ఇలా చేసుకో. కొత్త కొత్తగా కనబడతారా? సో మరీ అంత ఎక్కువగా వేయగాల్సిన అవసరం లేదైతే? లేదండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. కారం ఎక్కువ ఉంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం పడుతుంది కదా? అవునండి. చింతపండు పులుసు వేస్తాం. ఓకే. సో చింతపండు గుజ్జు అలా వేసుకోవాలి? గుజ్జు కొంచెం. ఓకే. ఇప్పుడు దీన్ని పోపు దినుసులతోటి మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో పోపు ఇందులో వేసుకొని ఇందులో మిక్స్ చేస్తారా? అది అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం పోపు దినుసులు వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను. ఓకే. ఎండుమిర్చి. సో ఇద్దరు కూడా ఒకే రకంగా చేస్తున్నట్టు అనిపించింది వంటలు. అవును, ఎలాగైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, కలిసి వంట 45 ఇయర్స్ నుంచి అండి. మా మదర్స్ వీళ్ళ మదర్ వాళ్ళ దగ్గర నుండి కూడా ఒకే ఊర్లో ఉండేవారు.
హైదరాబాద్లో కొంచెం దూరంలో ఉంటున్నాం అంటే. ఓకే ఓకే. సో మీ మదర్స్ ఫ్రెండ్స్ అలా ఇప్పుడు వీళ్ళ పిన్ని నా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఓకే ఓకే. ఓ ఇది ఇందులో వేసేసుకోవచ్చు. అదే అందులోనే వేసాను. ఇందులో వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ పోపు పెట్టుకోవచ్చు అండి. ఇంగు వేసుకునే వాళ్ళు ఇంగు పోపు పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే నార్మల్గానే క్యాజువల్గా అన్నిట్లోకి బాగుంటుందని. ఓకే ఓకే అయిపోయింది. స్మెల్ చాలా బాగుంది కదా. ఉల్లిపాయలైనా బాగుంటుంది అని చెప్పి. అలా పచ్చిగా తినచ్చా? జస్ట్ గార్నిష్ చేస్తున్నానండి. ఏమో కొంతమంది తింటే బాగానే ఉంటుంది, కలుపుకుంటాం కదా. కారం తప్పది ఇది కొరుకోవచ్చు కదా. వేడివేడి అన్నం వేసుకుని పచ్చడి వేసుకున్నప్పుడు కారం తక్కువ కొనుక్కోండి, కొరుకోవచ్చు దీన్ని. ఓకే. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకుని తింటే బాగుంటుంది. తింటే సూపర్ ఉంటుంది. ఉల్లిపాయ పచ్చడి రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ష్యూర్. ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా? ఉల్లిపాయ పచ్చడి తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ధనియాలు ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, పసుపు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉల్లిపాయ పచ్చడి రెడీ. రాజుగారు, ఉల్లిపాయ పచ్చడి కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. కొంచెం ఎక్కువ ఘాటుగా వచ్చింది. చట్నీ అంటే ఘాటుగానే ఉండాలి. అవును. అది వాళ్ళు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా ఎప్పుడన్నా అంటే మనం మీడియంగానే చేసుకుంటే బాగుంటుంది. చాయిస్ అనుకోండి. ఎస్. సో ఇప్పుడు కిచెన్ క్వీన్ ఎవరనేది చెప్పాలి మీరు. ఇద్దరు కూడా బాగానే చేశారు. బీరకాయ అలాగే సోయా కాంబినేషన్లో కర్రీ బాగుంది. సో ఉల్లిపాయ చట్నీ కూడా బాగుంది. ఈరోజు బీరకాయ. ఓకే. వచ్చేసింది మీరే కిచెన్ క్వీన్. ఇంట్లో ఏం లేదండి, కొంచెం మసాలాలు కొద్దిగా తగ్గించేసండి. అంటే ఆనియన్ కొంచెం డామినేట్ చేసాయి. బట్ ఓవరాల్గా బాగుంది. బట్ ఆనియన్ అంటే ఉల్లిపాయ పచ్చడి కదా, ఉల్లిపాయ ఎక్కువ తెలిస్తే ఇంకా బాగుండేది. బట్ టేస్ట్ పరంగా సూపర్ గా వచ్చింది. చాలా చాలా బాగుంది. థాంక్యూ. సో కుమారి గారు కంగ్రాట్యులేషన్స్ అండి. కంగ్రాట్యులేషన్స్ అండ్ మీకు మా తెలుగు రుచి తరపు నుంచి గిఫ్ట్. థాంక్యూ. అలాగే మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. వంట రూమ్లో మనం చాలా రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తాం కాబట్టి వాటి తాలూకు అవశేషాలు కింద పడిపోతూ ఉంటాయి. తద్వారా చీమలు, ఈగలు, దోమలు, బొద్దింకలు ఇలాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు వారానికి కనీసం 2-3 సార్లు అయినా పసుపు నీళ్లతో వంట రూమ్ కనుక శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ స్పెషల్. రాజుగారు, సీజనల్ స్పెషల్లో ఏమంటే చేయబోతున్నారు? ఇప్పుడు మనకు స్ట్రాబెర్రీలు బాగా దొరుకుతున్నాయి కదండి. అవును. సో ఆ స్ట్రాబెర్రీస్తో బర్ఫీ చేస్తాం. స్ట్రాబెర్రీ బర్ఫీ. బర్ఫీ? స్ట్రాబెర్రీ బర్ఫీ చేయబోతున్నారా? అవునండి. వావ్, అయితే నేనైతే వెయిట్ చేయలేను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. స్ట్రాబెర్రీ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీలు 2 కప్పులు, పాలపొడి 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు. స్ట్రాబెర్రీ బర్ఫీ దానికి స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో బాగా పండిన స్ట్రాబెర్రీస్ తీసుకుని వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. Yeah.
ఓకే. సో ఇలా ఫస్ట్ పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలండి. ఓకే. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఓకే. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. కాజు, బాదం, కిస్మిస్ మన చాయిస్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా. ఓకే, వీటిని మళ్ళీ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లోనే స్ట్రాబెర్రీ పేస్ట్ చేసుకున్నాం కదండి. సో నెయ్యిలో స్ట్రాబెర్రీ పేస్ట్ చేసుకుని వేసుకున్నాం. ఎస్. సో దాంట్లో షుగర్స్ అవి ఉంటాయి కదా, కొంచెం బయటకు వచ్చేస్తాయండి. సో కలర్ కానీ ఫ్లేవర్ కానీ, సో అలా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది మనకి, ఆర్టిఫిషియల్గా యూజ్ చేయకుండా. కొంచెం పులుపు అనేది పోవాలి. సో ఇక్కడ పంచదార అనేది ఏంటంటే మనకు ఆ స్ట్రాబెర్రీ యొక్క తీపిదనం అనమాట. కొంచెం ఎక్కువ పులుపు ఉంటే కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. లేకపోతే దాన్ని చూసి యాడ్ చేసుకోవాలి పంచదార అనేది. సో ఈ బర్ఫీలో మనం షుగర్ షుగరే వేసుకోవాలా, బెల్లం కూడా వేసుకోవచ్చు? షుగర్తోనే బాగుంటుంది. ఓకే. దీంట్లో పంచదార, కొంచెం పంచదార కరిగితే సరిపోతుందండి. సో మరి ఆ తీగల రాలక్కర్లేదు. ఓకే. సో పంచదార కరిగిపోయింది. దీంట్లో మిల్క్ పౌడర్ అండి, పాల పొడి. సో పాలు వేస్తే ఇది మనకి విరిగిపోతుంది దీంట్లో, కాబట్టి పొడి రూపంలో వాడుతున్నాం పాలు. ఓకే. అలాగే డ్రై ఫ్రూట్స్, ఇది కూడా పొడిలా చేసాం. కాజు, బాదాం అండి. వేయించుకొని పౌడర్ చేశారా? డైరెక్ట్ అండి. ఓకే. పిల్లలకి కూడా చాలా మంచి ఫుడ్ కదా ఇది. అవునండి. సో స్ట్రాబెర్రీస్ చాలా ఇష్టం కదా, సో దాంతో కొంచెం మనం ఇలా స్వీట్ లాంటివి కూడా చేసి పెడితే బాగుంటుంది. సో ఉండలేకుండా చూసుకోవాలి. ఓకే. సో స్ట్రాబెర్రీలో కొద్దిగా యాలకులు పొడి అండి, ఒక చిటికెడు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే. సో ఇది బ్రెడ్ పౌడర్ అండి, లేదా ఫ్రెష్ మనం బ్రెడ్ తీసుకున్న అంచులు కట్ చేసేసి దాన్ని బాగా మెత్తగా మెతుకోవడం, లేకపోతే ఒకసారి మిక్సీ పట్టేసుకున్న వైట్ మధ్యలో ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు మనం. అలా కూడా అప్పటికప్పుడు చేసుకుని వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అండి. సో కొంచెం కొంచెం అలా ఉండలేకుండా కలుపుతూ యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో ఇక్కడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. సో కొద్దిగా ముందుగా నెయ్యి అప్లై చేస్తున్నాం, అంటే గ్రీజింగ్ చేసుకుంటున్నాం. ఓకే. ఒక స్పూన్తో దీన్ని మనం లేవల్ చేసుకోవాలండి. సో ఇలా సమంగా పట్టేసుకుని కొద్దిగా చల్లారితే అప్పుడు మనం ముక్కలా కట్ చేసేసుకోవచ్చు అండి. కొంచెం చల్లారాలి, అప్పుడు కొంచెం అయితే గట్టిపడుతుంది కూడా, ముక్కలా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఈజీగా. ఓకే రాజు గారు. ఓకే అండి, అది చల్లారే లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్రెడ్ నిల్వ ఉంచుకున్న ప్యాకెట్లో ఒక చిన్న బంగాళాదుంప ముక్క కనుక వేసి ఉంచుకున్నట్లయితే బ్రెడ్ పాడవకుండా తాజాగా ఉంటుంది. చిట్కా చూసాం కదా రాజుగారు, చల్లారింది కదా. ఓకే అండి, కొంచెం గోరువెచ్చగా ఉంది.
ఓకే. స్ట్రాబెర్రీ బర్ఫీ రెడీ అండి. చూసారు కదండి, స్ట్రాబెర్రీ బర్ఫీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. స్ట్రాబెర్రీ బర్ఫీ తయారు చేసే విధానం, ముందుగా డ్రై ఫ్రూట్స్ లో కొన్నిటిని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. స్ట్రాబెర్రీలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో స్ట్రాబెర్రీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార, పాలపొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, బ్రెడ్ పౌడర్ వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ బర్ఫీ రెడీ. స్ట్రాబెర్రీ బర్ఫీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం రాజుగారు. తీసేసుకోండి, అసలు ఇలాంటి వాటికి అసలు నేను అసలు వెయిట్ చేయలేను. చాలా బాగుంది. మధ్య మధ్య డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఎస్ కొంచెం లైట్ పుల్ల పుల్లగా తీయగా స్ట్రాబెర్రీ కొంచెం లైట్ ఎంత చేసినా కొంచెం పులుపు ఉంటుంది దాంట్లో. అవును, బట్ చాలా బాగా వచ్చింది. ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తెలుస్తూ అండ్ పాలపొడి వేశారు కదా, అవునండి, సమాధానం కూడా తెలుస్తుంది. అవును, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కార్వింగ్ టైం. రాజుగారు కార్వింగ్ ఏం చేస్తున్నారు? ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నానండి. ఓకే ఓకే. సో ఈ సెగ్మెంట్స్తో సో ఆరెంజ్ తొనలతో చేస్తున్నారా? అవునండి. కొంచెం ఇలా పొడవుగా వచ్చి అలా తయారు చేస్తున్నాను. ఓకే, సో ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, షార్ప్గా ఉండాలి నైఫ్. అవునండి, ఇవి కూడా మరీ మెత్తగా పడకుండా చూసుకోవాలి. లోటస్ లానా? జస్ట్ లైక్ కొంచెం అలాగే ఉంటుంది. సో దీనికి స్టెమ్లా వచ్చేసి కీరా ఇస్తున్నాం. అవునండి, సో మనం అలా కట్ చేసుకొని ప్లేట్ లో డెకరేట్ చేసిస్తే సరిపోతుంది కదా? అవునండి, ప్లేట్ గార్నిష్ మనకు ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇలా సింపుల్ గానే చేసుకోవచ్చు, ఎక్కడ కష్టపడాలని అక్కర్లేదు. అవును, బాగుంది కదండి కార్వింగ్, చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వడియాలు తయారు చేసుకునేటప్పుడు ఆ వడియాల పిండిలో నిమ్మరసం కూడా వేసుకుని పిండి కలుపుకుని దాంతో వడియాలు పెట్టుకున్నట్లయితే వడియాలు తెల్లగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఈరోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవాలంటే బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ అంగూరి కోఫ్తా కర్రీ. ఎప్పుడైతే మనం లా ఎక్కువ యాక్టివిటీ చేస్తామో, మన మసిల్స్కి పర్టికులర్గా ఏం ఫుడ్ ఇవ్వాలి అని చూస్తే ప్రోటీన్ ఇవ్వాలి, పొటాషియం ఇవ్వాలి. ఈ రెండు న్యూట్రియన్స్ కూడా మనకి ఈ రెసిపీ నుంచి బ్యూటిఫుల్గా లభిస్తున్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్నోవేటివ్ రెసిపీ, అప్పుడప్పుడు మనం మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన ఒక హెల్దీ రెసిపీ సోయా బీరకాయ కూర. బీరకాయలో వచ్చే ఫ్లూయిడ్ కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ వస్తుంది, కొంచెం పీచు పదార్థం వస్తుంది, అలాగే ప్రోటీన్ మనకి సోయా నుంచి వస్తుంది. సోయాలో గొప్పతనం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇది ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ, ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేయాలి.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఉల్లిపాయ పచ్చడి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినచ్చు, అన్ని కండిషన్స్ వాళ్ళు తినచ్చు. ఎవరు తినకూడదు అని చేస్తే, ఎవరైతే స్పెసిఫిక్గా బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఏ కారణం మూలాన ఫామ్ అవుతుందో అర్థం కాకపోతే, ఇలా ఒక్కొక్క వెజిటబుల్ కానీ ఇంగ్రీడియంట్ కానీ ఎలిమినేట్ చేస్తూ ఐడెంటిఫై చేసుకోవాలి. మన డైట్లో ఒక వేరియేషన్ కోసం ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ స్ట్రాబెరీ బర్ఫీ. స్ట్రాబెరీ ఫ్రూట్ బెర్రీ ఫ్యామిలీ నుంచి కాబట్టి దానిలో యూజువల్గా మనము క్యాలరీస్ ఎంత ఉన్నాయని చూడకుండా దాన్ని డీప్ కలర్ మూలాన మనకి ఏమి బెనిఫిట్ ఉంటుందో అది చూస్తాము. ఈ బ్యూటిఫుల్ డీప్ రెడ్ కలర్ నుంచి మనకి ఒక వండర్ఫుల్ ఫ్రీ రాడికల్ని తీసేసే ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ గ్రేట్గా ఉంటుంది. అలాగే కాకుండా పర్టిక్యులర్గా స్ట్రాబెరీస్ తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉండడంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు సీజన్ ఉన్నప్పుడు తప్పకుండా ఒక కటోరీ స్ట్రాబెరీ ముక్కలు తప్పకుండా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. షుగర్, మైదా ఇట్లాంటివి యూజ్ చేసి ఒక స్వీట్ తయారు చేయకుండా ఫ్రూట్ ఇంక్లూడ్ చేసి తయారు చేసినప్పుడు అది ఒక ఇన్నోవేటివ్ స్వీట్ ఐడియా అవుతుంది. కాబట్టి తప్పకుండా మన డైట్లో సీజనల్గా ట్రై చేయాలి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.